ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు, కాళ్ళు పెట్టి వెరకొట్టని చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు, కాళ్ళు పెట్టి వెరకొట్టని చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది, నా కాలు బయట పెడితే కాలు కొడతావు. హాయ్. హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేశాను తెలుసా? ఏమైపోయావు, ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు, కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటే సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉన్నాడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చలో వా, షూటింగ్ చలరా. హా చలో దేఖేంగే. అయ్యో చూసేస్తున్నారు, చూసేస్తున్నారు సార్, సార్ చూసేస్తున్నారు సార్. ఇళ్ళకి చెప్పరా. సరే సార్. పట్టుకో అమ్మ, మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరినీ పిలుస్తాడు. వస్తున్నారు. అది సరే, కానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు. రేపే నిశ్చితార్థం. మరి అయితే చేసుకోవచ్చు కదా. ఎవరినైనా ప్రేమించావా? నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది. మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల వైపు తీసుకెళ్తుంది. మీరు కెమెరా అస్సలు ఆపద్దు, తీస్తూనే ఉండండి సార్. లక్ష్మమ్మ, నీ చుట్టాలు వచ్చారు. అదే 49,500. మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. ఈ స్కీమ్ చాలా బాగుంది. సరేనా, అందరు రెడీయా? హాయ్. చాలా థ్యాంక్స్ అండి. నానా అందరూ వచ్చేసినట్టున్నారు. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నానా చూడు, ఎవరు వచ్చారు? తమ కుటుంబ ఆంధ్ర అమితాబ్ తెలియబోడు. చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. వదినా సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి, దయచేయండి రండి, కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. పక్కొస్తారా? పక్కక అక్కర్లేదు. ఇక్కడే కూర్చుని మాట్లాడుతుందో, కూర్చోండి చెప్పండి. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును, అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే, ఆగచ్చు. కానీ అమ్మాయి ఆగద్దా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కిష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే? రేపది ఏ బుద్ధి చెక్క వాడిని తీసుకొచ్చి నాన్న వీడేనా మొగుడంటే అప్పుడు బయట నుండి కుమ్ములిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి కాదంకు, తను ఇంకా చదువుకుంటాను అంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత తూచంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్. మీకు ఎందుకు? మీరు చూసుకుంటానంటే నాకే బెంగారు. రండి. ఆయన తెలియకపోవడం, ఆయన ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలయ్యా. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడ మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంత ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే అయితే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ 2 ఏళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ లాట్ అంకుల్, మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి.
మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు, వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు, నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి అమ్మా. అరే పెద్దవారు మీరుండండి, నేను తీసుకు టంకుటమా టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉందండి. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తారు అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాంది ఉంది, రా వెళ్ళి రండి వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా, వెళ్ళి రండి. కూర్చోండి అబ్బాయి. అప్పుడప్పుడు చెల్లమ్మా, నీ పెళ్లి చేసే అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. ఇంతకీ నీకు పెళ్ళమొద్దా? నాకొద్దులేదు, మా వాడికి. సిగ్గుపడ సాలే, నాకు దోస్తుంది, ఇట్టే ఫోన్ చేస్తే అట్టే ఒక్కొస్తుంది. ఏం అవసరం లేదు, ఆడికి ఆల్రెడీ పెళ్ళైంది. మరి నీకెందుకు కాలేదు? అది నా పర్సనల్. సర్లే గదంతా నాకెందుకు గానీ, ఇప్పుడు నా క్యారెక్టర్ ఏదో చెప్పు. నా వైఫ్ క్యారెక్టర్ అన్నమాట. బాపు గారి సినిమాలో లాగా పద్ధతిగా చీర కట్టుకుని ముద్దుగా ఇందుకు గదరా వారి నీకు పెళ్లి కానీ.